कार्यकर्ता पैन राेपच्छा जगनमोहन रेड्डी गार फ्लेक्सी चंपा जगनमोहन रेड्डी गार नेकवचन तो जगनमोहन रेड्डी गार नेमाड़ता लोकेश असल स्थाई अयने నువ్వు దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయ్యావు ఏ ఏ శాఖ అయ్యావో తెలియదు ఏ శాఖలో పనిచేసో తెలియదు ఏ శాఖలో ఏముంటాయో తెలియదు సరిగ్గా నడిచే పాదయాత్రలు నడిచే ఊళ్ళు పేర్లు చెప్పరా అంటే తడబడిపోయి 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 అల్లాడిపోతా ఉంటాం ఈ లోకేష్ అనే వ్యక్తి వాటా ఎంత చంద్రబాబు నాయుడు వాటా ఎంత ఇందులో లోకేష్ బాబు నువ్వు కూడా ఉన్నావు ఇక జీవితంలో నుప్పని చెప్పుకో బాకు ఇక జీవితంలో నుప్పని చెప్పుకోవడానికి నీకు రైట్స్ లేవు మీ ఐక అంతకంటే లేవు इक पवन कल्याण अंटा रेप पोदन राष्ट्रीय मैक मीडिया वाले वे सार फला विषय में मैक आड़ मुखम पड़ताजी मीडिया वाल चूसी दाकुटा पवन कल्याण सिग्गुशार वैसा एबीएन टीवी फाइव वीलू तदानम्मी तुम कनीस चूप्चानको चपाको इष्टपड़ व्यक्त जगनमोहन रेड्डी गार मीद अपने वेयर सिद्ध उ पेदवाड़ की मेल जुटे वाल पैन एड़ू उ పేదవాడికి ఏదైనా న్యాయబద్ధమైన కోరికలు తీరిస్తే పేదవాళ్ళకి డబ్బు ఇచ్చేస్తే పేదవాడు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళందరూ స్వామర్లు అవుతారని చెప్పి వాళ్ళందరి పైన పేపర్ల ప్రకటన చేస్తారు పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు అంటే కోట్లు గెలుతారు అమ్మవాడు వస్తారంటే కోట్లు గెలుతారు పేదవాడికి ఇల్లు కట్టిస్తామంటే కోట్లు గెలుతారు పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తామంటే కోట్లు గెలుతారు అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి మేలు చేయాలనుకుంటా ఉన్నారు దీనిందర్ని ఏమనుకుంటారు ఖచ్చితంగా పెత్తందారులకు పేదోడు జరుగుతున్న యుద్ధం కాదా అది పేదోళ్ల పక్షన జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారుల పక్కన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ మిగతా రామోజీరావు ఏబిఎన్ టీవీ 5 వీళ్ళందరూ ఉన్నట్టే కదా కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు రాష్ట్ర ప్రజలకి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు ఒక్కసారి గమనించాలి కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా విచారణ చేపట్టాలని అవసరం ఉంది అమరావతిలో లక్ష కోట్ల స్కామ్ జరిగిందనేది ఎంత వాస్తవమో బయటికి వచ్చింది ఇది ఒకటే కాదు 118 కోట్ల ఏదో జరిగింది అడవుడు అనుకుంటున్నారు దీని అమ్మమ్మగుడి లాంటి కేసులు చాలా ఉన్నాయి వేల కోట్లు చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడు వేల కోట్లు దోపిడీ చేశాడు అమరావతి ప్రాంతంలో తన దాయాదులను పెట్టుకొని రీసెంట్ గా కూడా చాలా మంది మా అసైన్ రైతుల దగ్గరికి వచ్చి ఒక్కొక్కడు 50 ఎకరం 100 ఎకరం కొన్న వాళ్ళు కూడా వచ్చి మీరు కోట్లకి వెళ్ళొద్దు నోటీసులు తీసుకోవద్దు అదే విధంగా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు మేమేం రానున్న ప్రభుత్వం మేమే వస్తాం కట్టే మళ్ళీ మీ డబ్బు పొలాలు మేము తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్న ఆడియోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి వింటారా దమ్మున్న ఎవడైనా సరే అమరావతిలో నేను తప్పు చేయలేదని చెప్పుకునే ఎవడైనా సరే టీడీపీ నాయకులు మేము ఈ అమరావతిలో ఎక్కడ అసైన్డ్ భూములు కొనలేదు కొల్లగొట్టలేదు ఎక్కడ అన్యాక్రాంతం చేయలేదు ఏ భూముల్ని దోచుకోలేదని చెప్పే మగాడు ఎవడైనా ఉంటే నా దగ్గర రావచ్చు ఛాలెంజ్ 24 గంటల టైం మేము తప్పు చేయలేదని ఏ వ్యక్తి అయినా మా దగ్గరికి వస్తే విత్ ప్రూఫ్లతో నేను కూర్చుంటాను మీడియాలో పిలుద్దాం మీరనుకున్న ఛానల్ మీ ఛానల్ పిలవండి జనరల్ గా అందరూ నోటల్ గా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈ ఛానల్ అందరిని కూడా పిలుద్దాం అమరావతిని ఎంత స్కామ్ చేశారు నేను నిరూపిస్తా దుర్మార్గమైన సంపాదన భోగేసుకొని ఒక్కగా లోకేష్ ఒక కొడుకు నీకు లోకేష్ ఒక కొడుకు ఒక కొడుకున్న మీరెంత పడితే 5 కోట్ల 6 కోట్ల జనం ఉన్న ఈ రాష్ట్ర సంపద ఎంత ఉండాలి ఈ రాష్ట్రం అంత సంపద ఏం చేయాలి మరి ఏ రకంగా వీళ్ళందరిని బాగు చేయాలి ఏ రకంగా వీళ్ళందరిని చదివించాలి లక్ష కోట్ల సంపాదన మీ చేతిలో పడిపోతా ఉంటే మూలుగుతా ఉంటే మీ నల్లధనం అంతా కూడా బయటికి తీయడానికి ఇవాళకి అవకాశాలు ఇస్తే దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ ఏబిఎన్ టీవీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు నిన్న ముఖ్య మూలుగా అంటాడు రేపు నన్ను అరెస్ట్ చేయొచ్చు అంట తేటివేం స్వామి బొక్కలు వేస్తారు బొక్కలు ఎరగదీస్తారు చూస్తా ఉండు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద విచారణ చేయాలి విచారణ వీలంత స్పీడ్గా ముగిచి అతను అరెస్ట్ చేసి విచారణ చేస్తే ఇంకా అమరావతిలో ఉన్న స్కామ్లన్నీ కూడా బయటకు వస్తాయి అమరావతిలో ఎంతెంత కొల్లగొట్టాడో అసైన్డ్ భూములు ఎంత కొన్నారో అసైన్డ్ భూములు ఎంత కొల్లగొట్టారో ఆ ప్లాట్లు ఎంతమంది ఎంత చేజిక్కించుకున్నారో అదేవిధంగా మరి సాత్కాల సచివాలయం కడితే దాంట్లో ఎంత సంపద తీసుకున్నారు టిడ్కో ఇళ్ళు కడితే దాంట్లో ఎంత లంచాలు తీసుకున్నారు వీళ్ళందరినీ ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటా ఉన్నారు రెండు కంపెనీలు ఎల్లాంటి కంపెనీ షాంపూజీ పల్లోజీ కూడా వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి పైన కేసులు కట్టి అరెస్ట్ చేసి ఖచ్చితంగా కూర్చుంటే ఈ అమరావతి ప్రాంతంలో ఎంత సంపద చంద్రబాబు నాయుడు దోచుకున్నాడో ఎంత సంపద ఈనాడు ఏబిఎన్ టీవీ 5 వాళ్ళకి వాటాలు వెళ్ళినాయో ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకొని చంద్రబాబును విచారించాలి విచారణ చేపట్టి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం
చంద్రబాబు గ్రాఫ్ పెరిగిందంటే నోటీసులతో గ్రాఫ్ పెరిగిందా? ఇదే సినిమానా? పుష్ప సినిమానా? ఎర్ర చందనం దొంగలు దొరికితే పుష్ప అల్లు అర్జున్ చేశాడు కట ఆహా ఓహో అనుకోవడానికి రియల్ లైఫ్లో అలా ఉండదండి. సినిమా వేరు, ఇది వేరు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ, గజ దొంగ. ఈ రాష్ట్ర సంపద అంతా కూడా అతని చేతిలో ఉంది. విలువైన విలువైన సంపద అంతా కూడా అతని చేతిలోనే ఉంది. అతని చేతిలో ఉంది కాబట్టి అతను చేపట్టి అతని అక్రమాస్తులన్నీ కూడా బయటికి తీసి అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మరి తండ్రిలో వాటా ఉన్న అసల్ కుమారుడు కానీ దత్తకుమారుడు కూడా విచారణ చేపట్టాలి. ఖచ్చితంగా విచారణ చేస్తే ఆయన గ్రాఫ్ పెరిగేది ఏంటండి? ఒక దొంగ గ్రాఫ్ పెరగటం ఏంటండి? చంద్రబాబు నాయుడు అనే కూడా ఒక గజ దొంగ, నరరూప రాక్షసుడు. ఏం గ్రాఫ్ పెరుగుద్ది అంటే ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏమన్నా సినిమా ఫ్యాన్స్ ఉంటారా? దొంగలు కూడా ఫ్యాన్స్లు ఉంటారా? వీరప్పనికి ఫ్యాన్స్ ఉన్నారా? లేకపోతే ఏనుకుంటారా చంద్రబాబు నాయుడికి? తమిళనాడుకి వీరప్పని దొంగనన్నారు. అది ఎంత నిజం అబద్ధం తెలియదు, కానీ ఈ రాష్ట్రానికి మాత్రం, ఈ రాష్ట్ర సంపదకు మాత్రం భద్రత లేకపోయకుండా పోయింది అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు లాంటి వ్యక్తుల వల్లనే. కాబట్టి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు జరుగుతుంది, నోటీసులు ఇచ్చారు కదా, నోటీసులు ఇస్తా ఉన్నారు కదా.